తూర్పు గోదావరి జిల్లా పెద్దపురంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అభివృద్ధిలో దూసుకుపోతున్నారని, అది చూసి ఓర్వలేకే సీఎంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని వారు తెలిపారు. జగన్ ఏనాడు ప్రధానికి వ్యతిరేకంగా ఒక మాట కూడా మాట్లాడలేదని, జగన్ పవన్ ఇద్దరు దొందు దొందేనని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ ఒక దొంగబ్బాయి అని ప్రజలు ఆయనను నమ్మే పరిస్థితి లేదని లోకేష్ పేర్కొన్నారు. రైతు రుణమాఫీ సాధ్యం చేసి చూపించింది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది చూసే ప్రజలు మళ్ళీ అంటున్నారు, అయ్యా మాకు వద్దు ఈ దొంగబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు అని. ఇది అవ్వకపోతే ఈ మధ్యన డ్రామాలు అద్భుతంగా వేస్తున్నారండి. వైకాపా పార్టీ అద్భుతమైన డ్రామాలు వేస్తున్నారు. మొదటి డ్రామా రాజీనామా డ్రామా. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో రాజీ పడతారు, ఆంధ్ర ప్రజలకి నామం పెట్టేదానికి ప్రయత్నించారు. వాళ్ళ ఎంపీలు రాజీనామా చేశారు, ఏమైంది? కనీసం ఒక్క రూపాయి వచ్చిందా రాష్ట్రానికి? లేదు. ఆ డ్రామా ఫ్లాప్ అయింది. తర్వాత రెండో డ్రామా. ఏం డ్రామా? ఏం డ్రామా? కోడి కత్తి డ్రామా. స్క్రిప్ట్ ఏమో ఢిల్లీ రాస్తారు, యాక్షన్ ఏమో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో. గుచ్చింది ఎవరు? వైకాపా కార్యకర్త. ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి పదే పదే చెప్తాడు, అయ్యా రాజశేఖర్ రెడ్డి గారు అంటే మా దేవుడు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు అభిమానం, ఏదో గుచ్చితే కొంచెం సింపతి వస్తుందని ఏం చేశారంటాడు. చంద్రన్న భీమా ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు, సహజ మరణం అవుతే 2 లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు కుటుంబాన్ని ఆదుకుంటాం జరుగుతుంది. ఇంకో పక్క నిరుద్యోగ యువతి యువకులు ఎవరున్నా నెల నెల 1000 రూపాయలు ఇచ్చి నిరుద్యోగ భృతి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకుంటుందని అడుగుతుంది. రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, నిన్న కాక మొన్న సంక్రాంతి కానుక కూడా మీకు చంద్రన్న ఇస్తాం జరిగింది. సంక్రాంతి కానుక అందుకున్న వాళ్ళందరూ చేతుల పైకి ఎత్తండి ఒకసారి. ఏం తల్లి బెల్లం బాగుందా? ఇచ్చిన సరుకుల నాణ్యత ఉందా లేదా? ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు అంటే. అంతేకాదు, అన్న క్యాంటీన్ ఒక పూట భోజనం 5 రూపాయలకి అందిస్తున్నాడు చంద్రన్న. ఒక్కసారి ఆలోచించండి, 5 రూపాయలకి ఇంత బిస్కెట్ ప్యాకెట్ రాని రోజులు, అలాంటిది ఒక పూట భోజనం కూడా ఈ రోజు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరిన్ని సంచలన తాజా వార్తల సమాహారం కోసం చూస్తూనే ఉండండి దేశం టీవీ న్యూస్. అవర్ కంట్రీ అవర్ వాయిస్.